గ్రామాలు ఉండబోతున్నంత వరకు మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎస్, నిజామాబాద్కు సంబంధించి మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, నవీన్ చెప్పండి, ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి సో ఓటింగ్ సర్లీ ఎంతవరకు ఎలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? పోలింగ్ శాతం ఎంత నమోదైంది? సో ఎక్కడ చెదిరిమదురు గట్ల సాగుతున్నటువంటి పరిస్థితి, పోలింగ్ సర్లీ ఎలా ఉంది? థ్యాంక్ యూ రక్షక. నిజామాబాద్ జిల్లాలో ఇటు నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది చెప్పవచ్చు. నిజామాబాద్ పోలింగ్ సంబంధించి ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున నేడు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం 1,88,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 17,04,843 మంది కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి కూడా 3,000 మంది సిబ్బంది కూడా పాల్గొన్నారు. అయితే ఇలాంటి అవనీతి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ప్రతి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో అనేక కొన్ని పోలింగ్ కేంద్రాలు కూడా చెదిరిమదురు సంఘటన చోటు చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు కంపెనీల పారామిలిటరీ బలగాలను కూడా రంగులు దించారు. 5 కంపెనీల టిఎస్పి బలగాలను కూడా బలగాలను కూడా దించారు. అయితే 19 మంది అదనపు డిఎస్పీ, 38 మంది సిఐలు, 64 మంది ఎస్ఐలను కూడా ఇక్కడ వేదికల నిబంధనలు విధుల్లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎప్పుడెప్పుడు సిపి కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా బట్టి నిఘా ఎప్పుడు చేశారు. అయితే ఇప్పుడు ఉదయం 9 గంటల వరకు చూసే వరకు అయితే పోలింగ్ శాతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10.91% నమోదైంది. అయితే ఆర్మూలో 11.13% అలాగే బాల్కొండలో 11.38%, అర్బన్ లో చూసినట్టే అర్బన్ లో 10.38%, అలాగే రూరల్ లో చూసినట్టు 11.18% అలాగే బాల్కొండలో 11.2% ఓటర్లు తమ ఓటర్లు నిర్మించుకున్నారు. అయితే జగిత్యాల జిల్లా చూసుకుంటే జగిత్యాలలో 10.42%, అలాగే కోరుటలో 10.75% నమోదైంది ఇప్పుడు జరిగిందని తెలుస్తుంది. అయితే మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా అంటే నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లా చెందిన బట్టి 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం 10.91% ఓటర్లు తమ నమోదు ఓటాకు నమోదించుకున్నారు. దీంతో పాటు బీఏపీలు కూడా తమ ఓటాకు నమోదు చేసుకున్నారు. మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోలన్మాన్ ఉన్నటువంటి వద్ద కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఇక్కడ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ విందాకని తమ కుటుంబ సభ్యులతో వచ్చి తమ ఓటర్లు వినియోగించుకున్నారు. దాంతోపాటు కాకతీయ పక్కనే కాలేజీ పక్కన ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎంపీ బీజేపీ ఎంపీ అభ్యర్థి దరపూర్ అరవింద్ తమ ఓటర్ వినియోగించారు. ఆర్మూరు ఇటు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎమ్మెల్యేటువంటి సురేష్ రెడ్డి కూడా తమ సొంత గ్రామంలో కూడా తమ ఓటర్ వినియోగించుకున్నారు. అయితే ప్రధానంగా చూసినట్టు ఇప్పటికీ కూడా 10.91% కూడా తమ ఓటర్ హక్కు నమోదైన తెలిసి మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి అవంతి సంఘటన జరగకుండా ప్రశాంతంగానే పోలింగ్ మొత్తం కొనసాగుతుందని చెప్పవచ్చు రాజశేఖర్. ఒకటి, ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి ఒక్కొక్క సెగ్మెంట్లో ఈసారి పోలింగ్ శాతం చూసుకుంటే దాదాపుగా మందకొడిగా సాగుతుంది అనుకోవచ్చు. అంటే లైన్లో చూసుకుంటే బార్లు తీరున్నటువంటి పరిస్థితి కనిపిస్తే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం 9-7 గంటల అయితే ఎప్పుడైతే పోలింగ్ సరైందో అప్పటి నుంచి కూడా ఓటర్లు తమ ఓటర్కు వినియోగించుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో వేడి ఎక్కువ ఉంటుంది, ఆ తీవ్రత తట్టుకోలేని పరిస్థితి ఉంది. కావున ఉదయం పూట తమ ఓటర్లు కూడా తమ ఓటర్కును వినియోగించేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా గతంలో కంటే ఈసారి కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే దీనికి పోలింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అనేక ప్రచార ఓటర్ విషయంలో కూడా ఇటు అధికారులు కూడా ఓటకు వినియోగించని చెప్పి కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఓట్లకు రావడానికి కూడా ఇటు ఎండవేడిని తట్టు కూడా ఉండేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. టెంట్తో పాటు ఎవరైనా వికలాంగులు ఉంటే వారికి సంబంధించిన వీల్చైర్లు కూడా ఏర్పాటు కూడా చేశారు. మొత్తం మీద చూస్తున్నట్లయితే నిజామాబాద్ జిల్లా మాత్రం పోలింగ్ సాలరీ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.